రామారావు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పవన్ గారు ఎట్టి పిచ్చని రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఈరోజు పోలీసులు విపరీతమైన లాఠీ చార్జ్ చేసి విపరీతంగా కొట్టడం జరిగింది ఆయన స్పృహ తప్పిపోయి హాస్పిటల్లో చేరడం జరిగింది దీనికి జైతాల్ జిల్లా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కార్యకర్తలు అందరం కలిసి తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ డట్టీ పిచ్చర్ని వెంటనే రద్దు చేయాలి ఇది రామేశ్వరరావు గారి యూట్యూబ్ ద్వారా రిలీజ్ అయింది ఈయనకు ఎక్కడ డబ్బులు సరిపోనట్టు ఇదొక కొత్త దందా స్టార్ట్ చేసిండ్రు రామేశ్వరరావు గారి టీవీల ద్వారా మాధ్యమాల ద్వారా ఇది బయటకు రిలీజ్ అయింది డట్టీ పిచ్చర్ని వెంటనే రద్దు చేయాలి డట్టీ పిచ్చర్ని రద్దు చేసే వరకు కూడా మేము ఈ పోరాటం ఆపము ఎందుకంటే మహిళలను అసభ్యంగా చూపించడం జరుగుతుంది మీరు ఒకసారి పాతికేయ మిత్రులు ఒకసారి చూడండి మన సమాజానికి సిగ్గుగా ఉంది మన సమాజం సమాజానికి సిగ్గుగా ఉంది ఆ సినిమా చూస్తూ ఉంటే డట్టి పిచ్చర్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఈ యొక్క రాష్ట్రం లోపల మై హోమ్ రామేశ్వరరావు గారి కొడుకైనటువంటి రామారావు గారు ప్రొడ్యూసర్గా సినిమా తీసినటువంటి డట్టి హరి మూవీని అశ్లీలతను చూపిస్తూ ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను పక్కదారి పట్టించే విధంగా అశ్లీలతను పెంచి పోషిస్తూ ఈ యువకులను తప్పుదారి పట్టించే విధంగా తీస్తున్నటువంటి డట్టి హరి మూవీ సినిమాను రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క సికింద్రాబాద్ లోపల రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ గారు ధర్నా చేస్తే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకొని టీఆర్ఎస్కు పనిచేయడం చాలా దురదృష్టకరం దీన్ని భారతీయ జనతా యువ మోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఈ రాష్ట్రం లోపల యువకులను తప్పుదావ పట్టిస్తూ అశ్లీలతను పెంచి పోషిస్తూ తీస్తున్నటువంటి సినిమాలను రద్దు చేయాలని చెప్పేసి మేము ధర్నా చేసిన కారణంగా మా పైన లాఠీచార్జ్ చేసిరు మా అధ్యక్షుని పైన తీవ్రంగా కొట్టి అనే ఈరోజు హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము చేయడం జరిగింది కావున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆ మూవీని వెంటనే రద్దు చేయాలి ఇటువంటి మూవీలను రాష్ట్రము ఇక్కడ నుంచి పెంచి పోషిస్తే రాష్ట్రం పైన చర్యలు తీసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది.